మెడికల్ కాలేజ్ అధ్యక్ష దాదాపు 500 నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి వీటి నిర్మాణం చేస్తున్నామని చేయబోతున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ప్లీజ్ డిసెంబర్ నెలాఖరు లోపు ఐదు మెడికల్ కాలేజ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా వచ్చే 2020 చెప్పండి తీసుకొస్తామని చెప్పి ఫాస్ట్ చేసే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అలాగే అధ్యక్ష అలాగే అధ్యక్ష మీ రిప్లై ఇవ్వండి అధ్యక్ష ఇక్కడ ఒక్కొక్క కాలేజ్ కి అధ్యక్ష 150 సీట్ల చొప్పున మొత్తం అధ్యక్ష ఈ 5 కాలేజీలు ఏదైతే మాట్లాడుతున్నామో రేపు రానున్నారు 750 సీట్లు వచ్చే విద్యాసంస్థలు ఇప్పటివరకు అధ్యక్ష రాష్ట్రంలో ఇప్పటివరకు మన రాష్ట్రంలో సభ్యులు ఈ పలాస ఉద్యానానికి సంబంధించి అధ్యక్షరా ఇది డిసెంబర్ 2022 కి కంప్లీట్ అయిపోతుందని తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే సభ్యులు అడిగినటువంటి మరోది ప్రశ్న కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ గురించి అధ్యక్ష ఇది మార్చి 23 వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష ఈ మార్చి 2023 అందుబాటులోకి తీసుకొస్తాం అధ్యక్ష అలాగే ఈ ఇక వీళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అధ్యక్ష వాళ్ళకు మాత్రము మీ గవర్నమెంట్లో ప్రైవేటు మెడికల్ కళాశాలని మీరు ఎంకరేజ్ చేశారు ఎటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద కానీ గవర్నమెంట్ కాలేజీలు తేవాలని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష అలాగే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్స్ గురించి సభ్యులు అడిగారు అధ్యక్ష ఒక 3 మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఇచ్చారు అధ్యక్ష అది వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అధ్యక్ష 195 కోట్ల అధ్యక్ష మొత్తం మనకు ఒక కాలేజీకి అధ్యక్ష 500 నుంచి 550 కోట్ల వరకు అవసరం అవుతుంది వాళ్ళు ఇచ్చింది 3 కాలేజీలకు 195 కోట్ల అధ్యక్ష ఇది క్లియర్గా వాళ్ళ మీ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇక వాళ్ళు ఇక సంబంధం లేని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష వాళ్లకు సభ ద్వారా విన్నవించుకుంటుంది ఏంటంటే అధ్యక్ష ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా పూర్తయి రాష్ట్రంలోకి మొత్తము 4735 మెడికల్ సీట్లు అందుబాటులోకి జగనన్న ప్రభుత్వంలో రాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ పాత మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటి అనుబంధ హాస్పిటల్స్ని కూడా డెవలప్ చేస్తూ 3820 కోట్లను కూడా జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇదిలా ఉండగా వారికి ఒకటే ప్రతిపక్షానికి ఒకటే తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎట్లాగో మీరున్నప్పుడు ఏం చేయలేదు మీరు అసలు ఆలోచనే చేయలేదు ఇప్పుడు మీకు మీకు ఇన్ని డౌట్స్ అవసరం లేదు జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవి అన్నీ మేము చేయబోతున్నాము జగనన్న ప్రభుత్వంలోనే చేయగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎలాగో మీరు మంచి పనులు చేయరు మనసుండి మంచి పనులు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికైనా మీరు సహకరించాల్సింది అని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ రైట్ మా ఎవరు పీజీవీఆర్ నాయుడు నాయుడు గారు అలా 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 వద్దండి మీరు మాట్లాడతారా మాట్లాడండి నో ప్లీజ్ అధ్యక్ష చెప్పండి ప్రశ్న అయితే ఆ క్లారిటీ మంత్రి గారు మా సభ్యులకి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా ప్రభుత్వంలో అసలు ఏ పని జరగనట్టు చెప్పారు ఎయిమ్స్ అనేటువంటిది ఇక్కడ మంగళగిరిలో పద్మావతి మెడికల్ కాలేజీ నూతన భవనాలు నిర్మాణాలు అయ్యాయి లేదా అమ్మ అక్కడే ఉన్నారు మీరు అక్కడ మంత్రి గారు మీరు వాస్తవాలు చెప్పండి సభకి ఎయిమ్స్ అనేది నిర్మాణం ఎవరు చేశారు ఏమి ఏమీ జరగలేదు అనేటువంటిది విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగింది మీరు స్పష్టంగా లేకుండా అడిగిన ప్రశ్నకు సమాధానం రాకుండా విమర్శలకు పరిమితం కావడం దురదృష్టకరం మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష మీరు చెప్పండి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష 14 సంవత్సరాలు చేశారు వారి హయాంలో అధ్యక్ష ఒక్కటి అది కూడా కేంద్రం ఫోర్స్ చేస్తే ఒక్కటి తీసుకొచ్చారు అధ్యక్ష
ఇక మిగతావన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు వ్యాపారాల కోసం బిజినెస్ చేశారు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించలేదు అధ్యక్ష ఒక్కడి తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ హయాంలో